హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేను ఈ మధ్య రాజస్థాన్ క్రాఫ్ట్స్ అండ్ వీవ్స్ ఎగ్జిబిషన్ని విజిట్ చేశానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా కేర్ కూడా తీసుకుంటున్నారు అక్కడ, అందుకని అవి అక్కడికి వెళ్ళి నేను చాలా ఎంజాయ్ చేశాను, షాపింగ్ కూడా చేశాను. చాలా బాగుంది. రాజస్థాన్ వర్క్స్తో చేసిన శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, గాజులు కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్. మీరు కూడా చూస్తారని ఈ వీడియోని నేను మీకు చేసి చూపిస్తున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు లక్ష్మీస్ ప్యూర్ వెజ్ కిచెన్ అండి. ఈ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్లో ఫస్ట్ నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసింది పాట్ వర్క్ అండి. మట్టితో చేసిన పాత్రలు, బొమ్మలు, అన్నం గిన్నెలు, అవన్నీ. అసలు గౌతమ్ బుద్ధని చూస్తే వదలబుద్ధి కాల. ఇక్కడ కనబడుతున్న గౌతమ్ బుద్ధని కొనుక్కున్నాను కూడానండి. అవే కాక చూసారా, ఈ రోజుల్లో అందరూ మట్టి పాత్రల్లో వంట చేసుకుని తినమంటున్నారు కదా, ఆ మట్టి పాత్రలు కూడా నేను ఒకటి కొన్నానండి. ఇక రోలు, మన ఓల్డ్ గ్రైండింగ్ మిషన్, దీన్ని చూస్తేనే కొనాలనిపించింది. అంత ముద్దుగా ఉన్నాయండి ఇవి. ఇందులో నా చేతిలో పట్టుకున్నాను చూసారా, ఆ రోలును నేను కొనుక్కున్నాను కూడా. చక్కగా రోటి పచ్చడికి రుచి ఎంత ఉంటుందో మీకు తెలిసిందే కదా. తర్వాత వచ్చేసరికి పింగాణి సామాన్లండి. మనం రోజు కాఫీ తాగాలన్నా, టీ తాగాలన్నా మనకు అవసరమైనది కప్. మన ఇంటి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇవ్వాల్సింది కప్లోనే. అదే కాక పూల మొక్కలు, ఇవన్నీ పెట్టుకునే తొట్లు కూడా ఉన్నాయండి. అందులో ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఏనుగాకారంలో కూడా తొట్లు ఉన్నాయండి పూల మొక్కలు పెట్టుకోవడానికి. అక్కడ చూస్తున్నారా ఎన్ని పింగాణి సామాన్లు, ఒకదానికి మించి ఒకటి ఉన్నాయండి. అసలు ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఈ కప్ సెట్ కూడా కొనుక్కున్నాను. చక్కగా ఒక 100 ml మిల్క్, పాలు, మిల్క్ తర్వాత టీ, కాఫీ ఏదైనా పడుతుంది. అదే కాక జాడీలు, పూర్వకాలంలో మన బామ్మలు వాడేవారు ఆ జాడీలు కూడా ఉన్నాయండి ఇక్కడ. కాకపోతే కొంచెం గట్టితనం లేదు, అందుకని తీసుకోలేదు. ఇక్కడ కనబడుతున్న జాడీని కొనుక్కున్నాను నేను. ఇదైతే మనం పచ్చడి పెట్టుకున్నా, ఏదైనా వేడివేడిగా స్వీట్స్ పెట్టుకున్నా బాగుంటుందండి. దానికి మూత కూడా ఇచ్చారు చూసారా. ఇది చూసారా పచ్చళ్ళ జాడి, చాలా బాగుంది కూడా. తర్వాత పర్సులండి, హ్యాండ్మేడ్ పర్స్ చాలా చక్కగా ఉన్నాయి. కానీ నేను ఇవి చూసి ఎంజాయ్ చేశాను. దాని తర్వాత బ్యాంగిల్స్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే చెప్పక్కర్లేదు. గాజులే గాజులు, ఒక 5-6 షాప్స్ దాకా గాజులు ఉన్నాయి. వాటిలో వెరైటీ వెరైటీ గాజులు ఉన్నాయి. చూస్తున్నారా, లాక్ బ్యాంగిల్స్ అంటారు కదా, రాజస్థాన్లో చాలా ఫేమస్. ఆ గాజులు చాలా బాగున్నాయి చూడ్డానికి, అవి కూడా తీసుకున్నాను. దాని తర్వాత డ్రెస్సెస్ అండి, ఇవి బాగున్నాయి. అంటే గుజరాతీ డ్రెస్సెస్, అహ్మదాబాద్ డ్రెస్సెస్ ఇవి కూడా ఉన్నాయండి ఇందులో. దాని తర్వాత ఇక్కడ టాప్స్, మన బందేజ్ మెటీరియల్తో ఇక్కడ టాప్స్ పెట్టారు వీళ్ళు. డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇందులో. ఇవి వచ్చి ఇట్లాంటివి, కాటన్, ప్యూర్ కాటన్ అండి ఇవి. అస్సలు కల్తీ లేకుండా ఉండే కాటన్ నైటీస్. ఇక్కడ చూడండి, అసలు సిల్వర్ కలర్ వేసిన మెటల్ వర్క్, హ్యాండ్ వర్క్ అండి. అది కూడా మెషిన్ వర్క్ అనేదే కాదు, పూసలన్నీ నా ఎదురుకుండా గుచ్చుతున్నాడు కూడా. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్మేడ్ సోఫా కవర్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. బెడ్షీట్స్ కూడా, ప్రింట్ అంటారు కదా బ్లాక్ ప్రింట్, అలాంటివి. తర్వాత చూడండి ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్, అది కూడా రాజస్థాన్ స్టైల్లో అండి. అసలు ఎంత బాగున్నాయంటే, వాళ్ళు డాన్స్ చేసేటప్పుడు వేసుకునే జ్యువెలరీ కూడా ఉందండి ఇక్కడ కూడా. అవి అసలు బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ అయితే స్పెషల్గా అట్రాక్ట్ చేసిందండి నాకు. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయినా చాలా బాగుంది. ఇది కూడా అంతేనండి, మనకి డోర్ హ్యాంగింగ్స్ అంటారు కదా అలాంటివి. అసలు ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి ఇందులో, పూసలు, ఏనుగులతో చేసినవి. ఇది కూడా చెక్క మేడ్ అండి, వుడ్ మీద అన్ని డిఫరెంట్ డిజైన్స్ చేశాడు. అవి కూడా చాలా చిన్న చిన్న వుడ్ పీసెస్ మీద అండి, ఎంత ఆశ్చర్యం వేసిందో. ఇక్కడ చూడండి, ప్యూర్ కాటన్ మెటీరియల్తో ఉండేదండి. వాళ్ళు గుజరాత్ నుంచి తెచ్చారట. అసలు ఎంత స్మూత్గా ఉందంటే క్లాత్, అంత స్మూత్గా ఉంది. ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అండి, అసలు చాలా బాగున్నాయి. మన సీనరీస్, సన్సెట్, సన్ రైజ్, రాజస్థాన్ స్టైల్లో పెయింటింగ్ వేసినవి. అదే కాక
ఇక్కడ చూడండి రాజస్థాన్ ఫ్లేవర్డ్ ఫుడ్ అన్నమాట ఏదైనా మురబ్బా అని అలాంటివి అంటాం కదా అవండి తర్వాత ఇది చూడండి రేయోన్ క్లాత్ అంటారు కదా మన గుజరాత్ మహారాష్ట్ర నుంచి వస్తున్నది ఆ క్లాత్ తో చేశారండి ఇది చాలా చక్కగా ఉంది ఇక్కడ కాటన్ వ్రోలీ ప్రింట్ నైటీస్ ప్లస్ బందేజ్ కూడా ఉన్నాయి ఒక దానికి కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా బాగున్నాయి ఇక్కడ చూడండి టాప్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా అందులో ఈ గ్రీన్ కలర్ టాప్ తో పాటుగా ఇంకా రెండు టాప్స్ కూడా తీసుకున్నానండి నేను ఇక్కడ చూడండి హెయిర్ యాక్సెసరీస్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయండి చాలా బాగుంది ఇది తర్వాత కిచెన్ అండి మనం ఈజీగా కట్టింగ్ చేసుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ కట్టింగ్ మెషిన్స్ చూపించాడండి అసలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది తర్వాత వింటర్ సాక్సెస్ అండి ప్యూర్ ఉలెన్ ఇది మాత్రం జమ్మూ అండ్ కాశ్మీర్ స్వెటర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ తర్వాత వాలెట్స్ మనము జెంట్స్ వాడే వాలెట్స్ లేడీస్ వాడే పర్సెస్ లెదర్ ఉన్నాయి ఇంక్లూడింగ్ బెల్టులు కూడా ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ చూడండి కిచెన్ ఐటమ్స్ అవి కూడా వుడ్వి ఎంత బాగున్నాయంటే స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి చెక్క గరిటెలు నేను ఒక రెండు తీసుకున్నాను తర్వాత వచ్చి ఇక్కడ డ్రెస్సెస్ శారీస్ అండి ఇవి పెద్ద ఇంట్రెస్ట్ చూపించలా చూశాను అంతే నేను బాగున్నాయి క్లాత్ బాగుంది చూశాను ఇదొచ్చి చిన్నపిల్లలవి టాప్స్ అండి రేయాన్ ప్లస్ కాటన్ రెండు రకాల టాప్స్ ఉన్నాయి ఇందులో ఇక్కడ చూడండి ఈటబుల్ ఐటమ్స్ విత్ రాజస్థాన్ ఫ్లేవర్ పర్ఫెక్ట్గా తెలుస్తుందండి ఈ చిప్స్లో రాజస్థాన్ ఫ్లేవర్ ఎంత బాగా తెలుస్తుందంటే అంత బాగా ఇక్కడ చూడండి సెరామిక్ పెయింటింగ్స్ అండి మెటీరియల్ సెరామిక్తో చేసి వాటిని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ పాట్స్ మీద పెయింట్ వేశారండి తర్వాత రాజస్థాన్ బ్యాంగిల్స్ అసలు ఎంత బాగున్నాయంటే చిన్నపిల్లలు న్యూ బార్న్ బేబీస్ నుంచి 60 ఇయర్స్ ఉమెన్ వరకు ఉన్నాయండి ఇవి ఇయర్ రింగ్స్ ఆ బ్యాంగిల్స్కి మ్యాచింగ్ అయ్యే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ నుంచి పెద్ద పెద్ద వరకు చాలా బాగున్నాయి చీప్ కాస్ట్ కూడా ఇక్కడ చూస్తున్నారా నేను చేత్తో పట్టుకున్నానే ఆ గాజులు కొన్నాను కూడానండి నేను బాగున్నాయి అంటే మనం జాగ్రత్తగా వాడుకుంటే 1 or 2 ఇయర్స్ వెళ్ళిపోతుంది ఇవి కూడా కొన్నానండి చక్కటి కలర్స్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఆ అబ్బాయి కూడా చూపిస్తున్నాడు గాజులు తర్వాత డోర్ మ్యాట్స్ అండి అసలు చేత్తో అల్లారట చూస్తుంటే ఆశ్చర్యం వేసింది నాకు చేత్తో ఇవి ఎలా చేశారా అని తర్వాత వచ్చేసరికి చూస్తున్నారా బ్లాక్ రాజస్థాన్ పర్ఫెక్ట్ ప్రింట్ బ్రెడ్ షీట్స్ డోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయి ఫ్లోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అవి ఇక్కడ మనం జల్లెడ లాంటి దాంతో ముగ్గు వేయచ్చండి జల్లెడ మీద ముగ్గు వేసేస్తే కింద ముగ్గు డిజైన్ వచ్చేస్తుంది చాలా ఈజీగా ముగ్గు వేసేసుకోవచ్చు చూసారా ముగ్గు అబ్బాయి అప్పటికప్పటికి వేసి నాకు చూపించాడు కూడానండి ఇవి కలర్స్ కూడా ఉన్నాయి అతని దగ్గర అసలు ఫుల్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అతని దగ్గర చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి చిన్నపిల్లలకి తగ్గట్టుగా ఉండే బొమ్మలండి ఇవి మా పిల్లలైతే అసలు ఇక్కడి నుంచి కదలలేదు ఇవి కూడా అవే బొమ్మలు కొనండి కొనండి అని ఏడు పనుకోండి ఈ బొమ్మల్ని చూసి వాళ్ళు చూశారు కదా బొమ్మలు తర్వాత వుడ్ వర్క్ అండి అసలు టేబుల్స్ ఉన్నాయి చిన్న చిన్న మంచాల్లాగా చేసి అమ్ముతున్నారు ఫోర్ చిన్న టేబుల్ 4 చైర్స్ అండి అసలు చూస్తే భలే ఉంది ఇది చూసారా టీ ట్రే అండి వుడ్తో చేసింది అగరబత్తి స్టాండ్ కూడా ఉందండి అగరబత్తిని నింపుకునేది కూడా వుడ్తో చేసిందేనండి కవ్వము చెక్క గరిటెలు స్పూన్లు మనం పచ్చళ్ళు కూడా పాడైపోకుండా ఉండడానికి చెక్క స్పూన్స్ ఉంటాయి కదా అదండి ఇవి తర్వాత చూడండి ఇక్కడ చిన్న చిన్న టేబుల్స్ రాజస్థాన్ స్టైల్లో లీజర్గా వెనక్కి అనుకుని కూర్చునే కుర్చీలు కూడా సూపర్ కాస్ట్ ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి ఇక్కడ ఇంకొక స్టాల్ అండి ఆ స్టాల్లో అన్నీ వింటర్ వస్తోంది కదా అందుకని వింటర్కి సంబంధించిన సాక్స్ నుంచి స్వెటర్లు హాఫ్స్ గ్లౌజెస్ క్యాప్ బేబీ క్యాప్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయండి ర్యాబిట్ షేప్లో ఉంది ఒకటి ఒకటేమో టెడీబేర్ షేప్లో ఉంది ఇక్కడేమో ఎనీ ఐటమ్ చిన్న చిన్న ఐటమ్స్ అండి చాలా బాగుంది ఇదొక బ్లాక్ లాగా చేసి అక్కడ పెట్టారు అన్ని వెరైటీస్ ఉన్నాయి అందులో ఈ ఎగ్జిబిషన్ చూసి తిరిగి తిరిగి వస్తాం కదా అందుకని బయట రాజస్థాన్ ఆలూ పొరాటా అని చిన్న స్టాల్ కూడా పెట్టారండి ఆ స్టాల్లో అన్ని రాజస్థాన్ ఫుడ్సే ఉన్నాయి ఇదండి ఇప్పుడు నేను ఈ మొత్తంని చిన్నగా వీడియో రూపంలో కూడా తీశాను మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు చూడండి
నేను ఎగ్జిబిషన్ లో ఇవన్నీ కొన్నానండి. వీటిలో గాజులు అయితే వెరైటీ వెరైటీ గాజులు కొన్నా. చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో. ఇలాంటి గాజులు కనుక రాత్రిపూట మనం ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్తున్నాం అనుకోండి, మ్యారేజెస్కి వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు వేసుకుంటే చాలా బాగుంటాయి ఈ గాజులు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఈ గాజులు, చెంకీ చెంకీగా. శారీస్కి కాంబినేషన్లో తీసుకున్నాను. నాకు పింక్ కలర్ పట్టు చీర ఉంది, గ్రీన్ కలర్ పట్టు చీర ఉంది, అందుకని వాటి కాంబినేషన్లో ఇవి తీసుకున్నాను. దాని తర్వాత ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ అండి, ఇవి కూడా చక్కగా బాగున్నాయి, చాలా చక్కగా వచ్చాయి చూసారా. దీని తర్వాత ఇవి లాక్ బ్యాంగిల్స్ అంటారండి, ఇవి మా అమ్మాయికి తీసుకున్నాను. చూడండి ఈ కాంబినేషన్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో తీసుకున్నాను. తర్వాత స్టోన్ వర్క్తో వచ్చిన బింది, నైట్ ఏదైనా పెళ్ళిళ్ళకి బర్త్డే పార్టీస్కి అట్లా వెళ్ళాం అనుకోండి, పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, చూస్తున్నారా సౌండ్, మన గాజు బ్యాంగిల్స్ లాగానే ఉంటాయండి ఇవి. ఇవి తీసుకున్నాను, ఇవి కూడా ఫోర్ కలర్స్, బ్రౌన్, ఆరెంజ్, ఎల్లో, కొంచెం డార్క్ బ్రౌన్. ఇది శారీ హ్యాంగింగ్ అండి, లేదంటే డోర్ కూడా మనం హ్యాంగ్ చేసుకుంటాం కదా, అలాంటివి ఏమన్నా హ్యాంగ్ చేసుకునేది. తర్వాత ఇది చూడండి, గ్లాస్ వర్క్ చెప్పాను కదా అక్కడ చేస్తున్నారని, ఇది హ్యాండ్మేడ్ అండి, హ్యాండ్మేడ్ బుట్టలు ఇవి. చూడండి ఎంత బాగున్నాయో, ఈజీ టు వేర్ కూడా. తర్వాత ఇక్కడ చూడండి కప్ సెట్, మన కెటిల్ అంటాం కదా టీ పోసుకునే కెటిల్, అలాంటిది ఇయర్ రింగ్స్ చేసి మనకి ఎలా డిజైన్ కావాలంటే అలాంటివి ఉంటాయి, వాటికి హ్యాంగ్ చేసి ఇచ్చేస్తాడు వాడు ఈ హ్యాంగ్స్ పెట్టేసి, ఇవి తీసుకున్నానండి. దాని తర్వాత ఇక్కడ చూడండి, డాన్స్ చేస్తారు కదా రాజస్థానీ డాన్స్ చేసేటప్పుడు వేసుకునే బ్లాక్ మెటల్తో వచ్చే చైన్ అండి, దాంతోపాటుగా ఇది పాపిడి బిళ్ళ. ఎంత బాగుందో చూడండి, హ్యాంగ్ అయ్యి అసలు చక్కగా వచ్చింది చూసారా. ఇది దాని తర్వాత ఇక్కడ ఇంకో వెరైటీ ఆఫ్ బ్యాంగిల్స్, ఇవి కొంచెం జాగ్రత్తగా వాడాలి మనం ఈ బ్యాంగిల్స్ని, ఇవి ఊరికి ఏదైనా తగలంగానే పగిలిపోయేటట్టుగా ఉంటాయి, సో హ్యాండిల్ విత్ కేర్. దీని తర్వాత గ్లాస్ వర్క్ వచ్చిన బ్యాంగిల్స్ అండి, ఇవి మొత్తం బీడ్స్ గ్లాసెస్ ఉంటాయి ఈ బ్యాంగిల్స్లో, చాలా ఇష్టం బ్యాంగిల్స్, అందుకని వెరైటీ వెరైటీ బ్యాంగిల్స్ కొన్నాను. ఇవి అందులోనే వెడల్పుగా ఉండే బ్యాంగిల్స్ చూసారా సౌండ్. దాని తర్వాత ఇవి కూడా కాంబినేషన్ అండి, ఇది ఒక బీడ్ చైన్, అన్ని బీడ్స్ కలిపి ఉన్న చైన్. చూడండి వెరైటీగా ఉంటే ఒక సిల్వర్ షేడ్లో వచ్చే చైన్ అన్నమాట, అందుకని ఇది తీసుకున్నా. తర్వాత చూడండి స్టోన్ వర్క్ వచ్చిన శారీ పిన్ అండి, చూసారా ఎంత బాగుందో, మల్టీ కలర్ శారీ పిన్, మనం ఏ కలర్ శారీకైనా ఈ పిన్ వేర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇది ఒక చైన్, ఇది రాజస్థాన్ పెద్దవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు వేసుకునే రాజస్థాన్ మోడల్ చైన్, ఇది కూడా తీసుకున్నాను. ఇవన్నీ అండి నేను కొన్నవి రాజస్థాన్లో, ఇంకా ఇవే కాక చాలా వెరైటీలు కూడా కొన్నాను, వాటిని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి దీపావళి కలెక్షన్ కూడా అయిపోయిందండి, ప్రమిదలు కూడా కొనేశాను ఇవాళ మంచి రోజని, చూసారా. ఇవి కలర్ అండి, పెయింట్ వేసి వాళ్ళు అమ్ముతున్నారు, అలాగే చిన్న చిన్న ప్రమిదలు, ఇవి కూడా మనకు కావాల్సిందే కదా దీపావళి రోజు దీపాలు పెట్టుకోవడానికి, అందుకే నేను తీసుకున్నా. అదే కాక ఇదిగోండి తులసి కోట లాగా ఉండే ఇదొక దీపం, ఇందులో కూడా తులసి కోట దగ్గర ఇందులో దీపం పెట్టుకోవచ్చుట, అమ్మేవాడు చెప్పాడు సరే తీసుకున్నా. ఇందులో నూనె పోసి ఇక్కడ ఒత్తి నుంచోబెట్టి పెట్టటంట, అందుకే నేను తీసుకున్నా. చూడండి ఎంత ముద్దుగా ఉందో, అసలు దీని మీద త్రిశూలం పెట్టాడు, ఓం రాశాడు, చూడండి శ్రీ అని కూడా రాశాడు, స్వస్తిక్ కూడా వేశాడు సింబల్. ఇది చాలా నచ్చింది నాకు. అదే కాక చెప్పాను కదా కుండ పాత్రలో మనం అన్నం వండుకుంటే మంచిదని, అందుకని అది కూడా ఒకటి తీసుకున్నా, మూత కూడా తీసుకున్నా దీనికి. అదే కాక చూడండి ఇది లోపల క్లీన్ చేసుకోవాలి, దీన్ని ఒక రోజంతా నీళ్ళలో ఉంచి అప్పుడు తీసి చూడాలటండి, దీన్ని క్లీన్ చేయాలి, తెచ్చాను కదా ఇప్పుడే అందుకని ఇంకా క్లీన్ చేయలేదు. బయట రోలు అవన్నీ రోకలి చూపించాను కదా, అక్కడ తీసుకున్నానండి ఈ రోలు, చక్కగా బండ పచ్చడి చేసుకుని ఇలా ఇలా అనుకుంటే ఎంత బాగుంటుందో కదా, దాని రుచే వేరు, అందుకని ఇది కూడా తీసుకున్నా నేను. రేపటి నుంచి మా ఇంట్లో బండ పచ్చళ్ళు. ఇదండి రాజస్థాన్ క్రాఫ్ట్స్ అండ్ వీవ్స్ ఎగ్జిబిషన్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటుంది.
మీ లక్ష్మి. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్.